నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తెలుసుకోబోతున్నాము అదేంటి అంటే సో తొందరలోనే మనకి అదృష్ట యోగం కాని లేదంటే ధనయోగం కాని ఆకస్మిక ధనయోగం అంటూ ఉంటాం కదా మనం ఊహించుకుండానే ఏదైనా మనకి కలిసి రావడం ఆస్తుల పరంగా కాని లేదంటే మనీ పరంగా కాని ఏదైనా కలిసి వచ్చేదాన్ని అదృష్ట యోగం దీన్నే లక్కీ అంటారు ముందుగా మనకి దైవం అనేది కొన్ని సంకేతాలు మనకి కనిపించేలాగా లేదంటే కళల రూపంలో కాని అలా చూపిస్తూ ఉంటది అవి ఏంటి ఆ 9 సంకేతాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము మొదటి పాయింట్ ఏంటి అంటే బల్లులు అవి గోడలపైన ఉంటాయి కదా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో మరీ ఎక్కువగా ఉంటాయి పదే పదే శబ్దాలు చేస్తూ ఉంటాయి అది కూడా మనకి ఒకటి కాకుండా రెండు మూడు బల్లలు ఒకే చోట కలిసి శబ్దాలు అనేది ఎక్కువగా మన ఎకనం అంటారు కదా అలాంటివి ఇస్తూ ఉంటే సో ఏదో మనకి తొందరలోనే శుభం జరిగిపోతుంది అనే దానికి అవి సంకేతం అన్నమాట నార్మల్ గా మనకి పెద్దవాళ్ళు కూడా ఇలా బల్లలు శబ్దాలు చేసేటప్పుడు కృష్ణ కృష్ణ అంటూ ఉంటారు కదా సో అలా మనకి ఒక్కో శబ్దం ఒక్కో టైము మనకి ఒక్కో దానికి సూచకంగా కూడా భావిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో ఆ రకంగా మనకి ఒకటి కాకుండా రెండు మూడు ఒకే చోట కలిసి శబ్దాలు అనేది మనకి ఎక్కువగా పదే పదే వస్తూ ఉన్నట్లయితే ఏదో శుభం జరగబోతుంది అనే దానికి ఇది ఒక సూచకం ఇక సెకండ్ పాయింట్ కోసం ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎప్పుడు కూడా ఎండిపోయినట్లు డల్గా ఉండే తులసి మొక్క ఉన్నట్టుండి బాగా ఏపుగా బాగా కలకలలాడుతూ చూడడానికి చాలా అందంగా అలాగే లక్ష్మీ కలతో ఉంటే తులసి మొక్క అనేది ఇంటి దగ్గర అలాంటి ఇంట్లో ఏదో శుభం జరగబోతుంది వాళ్ళకి కలిసి రాబోతుంది లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అనేది అందులోని అంతర్యం సో ఇది మనకు తులసి మొక్క దీన్ని బట్టి ఏమర్థమైంది తులసి మొక్క మన ఇంటి ముందు ఎంత కలగా ఉంటే మన కలలు అంత బాగా నెరవేరుతాయి అనేది అందులోని అంతర్యం ఇక థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీకు సంకేతంగా లేకపోయినా కూడా దీన్ని మనమే సృష్టించుకోవచ్చు ఎందుకు అంటే అది అంత శుభప్రదం కాబట్టి అదేంటి అంటే ఏదైనా పక్షులు మనకి పిచ్చుకలు ఉంటే ఇంటికి వస్తే చాలా శుభప్రదం లక్ష్మీ కటాక్షం అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ వీడియో సో అలా మనకి పిచ్చుకలు కానీ ఏదైనా లేదంటే చిలుకలు కానీ ఇలాంటివన్నీ కూడా మన ఇంటి దగ్గర గూడు అనేది కట్టుకున్నట్లయితే మన ఇంటి ప్రాంగణంలో ఇవి మనకి చాలా శుభ సూచకంగా మనం భావించవచ్చు ప్రాంగణంలో అలా లేదు అన్నట్లయితే మనకి ఇప్పుడంతా కూడా రెడీమేడ్ గా ఆన్లైన్ లో కూడా చాలా దొరుకుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనకి ఇంటికి నలుమూలలా కూడా ఎటువైపు నుంచి కూడా మనకి పిచ్చుకలు లాంటివి ఇంట్లోకి ప్రవేశించేలాగా మనము వాటిని ఏర్పాటు అనేది చేసి ఉంచాలి లాంటివి పిచ్చుకలు అనేది ఇంటికి వస్తే చాలా మంచివి కాబట్టి మనం ఇంటి ముందు భాగంలో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ అలాంటి పిచ్చుకలకైతే మనం ఇంట్లో కూడా ఉంచవచ్చు అలాంటి గూడు రెడీ చేసి అదృష్ట యోగానికి మనమే ఆహ్వానం పలికేటట్టు మనమే ఏర్పాటు అని చేసుకున్నట్లయితే సో ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా ఏదో ఒక రోజు తప్పకుండా పిచ్చుకలు లాంటివి మన ఇంటికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే అలాంటి నెస్ట్లన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి వాటికి ఆర్డర్ పెట్టుకోండి లేదు అంటే మీ నార్మల్గా వరి అనేది ఉంటుంది కదా దాంట్లోనే హోమ్ మేడ్గా కూడా తయారు చేస్తూ ఉంటారు అలాంటివి తయారు చేసి ఇంటికి ఈశాన్య భాగంలో కానీ వాయువ్య భాగంలో కానీ లేదంటే నలుమూలలా కానీ మీరు అలాంటివి అరేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక ఫోర్త్ సంకేతం ఏంటి మీ ఇంట్లోకి నల్ల చీమలు కానీ నల్ల గండు చీమలు ఇంపార్టెంట్ గా నల్లగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా గండు చీమలు సో వాటిని చూస్తేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కరుస్తాయని అలాంటి చీమలు ఒక వరుసగా లైన్ గా ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు సంకేతాలు పదే పదే మీ ఇంటికి అలా వస్తున్నాయా నల్ల చీమలు వస్తే కూడా ఇంటికి చాలా శుభప్రదం ఎర్ర చీమలు అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటాయి సో మనకి ఏదైనా శుభం జరిగిపోతుంది అన్నప్పుడే మనకి నల్ల చీమలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సో అలాంటి వాటిని వచ్చినట్లయితే మీకు కొద్దిగా వస్తూ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే బియ్యంని పౌడర్ చేసుకోవాలి నార్మల్గా మనం ముగ్గు వేయడానికి పౌడర్ చేస్తూ ఉంటాం కదా అలా పౌడర్ చేసి దాంట్లోకి బెల్లం కొద్దిగా కలిపి ఇంట్లో ఎలాంటి ప్రదేశాల్లో అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అలాంటి ప్లేసుల్లో ఎక్కువగా చిలకరిస్తూ ఉండాలి అలాగే పిచ్చుకలు లాంటివి వచ్చే పక్షులు వచ్చే లాంటి ఏరియాల్లో కూడా మీరు ఇలాంటివన్నీ కూడా వాటికి ఆహారంగా దొరికే అవకాశాలు ఉన్నట్లయితే అలాంటివి పదే పదే మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది
దాని వల్ల మనకి అదృష్ట యోగం కలిసే అవకాశం ఉంది కాబట్టి మన ప్రయత్నంగా కూడా మనం ఇలాంటివి చేసుకోవచ్చు ఇక అలాగే మనకి లక్ కలిసి వచ్చేలాగా మనం ఇంట్లో కొన్ని పర్సనల్ గా ఏం చేయాలి అంటే ప్రతి ఇల్లాలు కూడా మార్నింగ్ టైం లో సో ఇల్లాలైనా ఇంటి యజమానైనా ఎవరైనా ముందుగా ఎప్పుడు కూడా ఇల్లాలు లేవడమే మన సాంప్రదాయం పరిశుభ్రంగా ఉన్నట్లయితే అలాగే వెళ్ళి కూడా మనము మెయిన్ డోర్ అనేది తీయవచ్చు ఆ మెయిన్ డోర్ తీసేటప్పుడు మనం ఒక చిన్న రెమెడీ అనేది పాటించాలి అది ఏంటి అంటే మెయిన్ డోర్ తీయబోయే ముందు మూడు సార్లు మీ కులదేవత పేరు చెప్పుకోండి అలాగే మూడు సార్లు అష్టలక్ష్మి దేవతని మనసులో తలుచుకొని ఆ పేరు స్మరించుకొని సో లక్ష్మి ఆహ్వానంగా భావించి మనము డోర్ అనేది తీయాలి తీసినప్పుడే మనము శుభప్రదంగా డేని స్టార్ట్ చేస్తున్నాము ఈ డే అంతా కూడా లక్ష్మీ కటాక్షంగా మాకు ఏ లోటు లేకుండా ఉంటుంది అనేది ఆంతర్యం యద్భావం తద్భవతి అంటారు కదా అలాగే మనం లైఫ్ లో కూడా మనకి మంచి జరిగినట్టు మంచి కలిసి వచ్చినట్టు మనకి అంతా బానే ఉంటుంది బాగా సంపాదిస్తామనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి ఎప్పుడు కూడా ఇంతే ఇంకా మా బ్రతికి ఇంతే ఇంకా మారదు అనే దాన్ని నెగిటివ్ గా మనం పదే పదే అనేది మైండ్ లోకి రానివ్వకూడదు ఒకసారి మన మనసు ఏది చెప్తూ ఉంటే పదే పదే అలాంటివే నిజమైపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గానే థింకింగ్ అనేది చెయ్యాలి అలాగే ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండాలి నీట్ గా ఉండాలి కలకలలాడుతూ ఉండాలి పసుపు కుంకుమలతో రంగు వల్లలతో ఇంటి ముందు భాగంలో చూసుకోవాలి దాని వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటికి ప్రాప్తిస్తుంది మీరు మెయిన్ పూజ ఏ వారం అయితే ఇంట్లో చేస్తూ ఉంటారో అలాంటి రోజులలో పండగ సమయాల్లో తప్పనిసరిగా ధూపం అనేది కూడా మన గడప పైభాగానికి కూడా చూపిస్తూ ఉండాలి వీలైనంత వరకు మీకు ఆవు పాలు అనేది దొరికినట్లయితే ఆ పాలను ప్రతిరోజు మన ఇంటికి వచ్చేలాగా తీసుకోవడం చాలా శుభప్రదం అలాగే ఆవు పాలు తీసుకొని మనం ఇంట్లోకి రాబోయే ముందు గడపలకి అటువైపు ఇటువైపు కొద్దిగా పాలు చిలకరించి ఎవరు తొక్కేలాగా కాకుండా గడపలకి సైడ్లో లైట్గా ఒక పుష్పంతో కానీ ఒక వేలుతో కానీ అలా కొద్దిగా పాలను చిలకరించి తర్వాత మనము కుడికాలు లోపలికి పెట్టి పాలని లోపలికి తీసుకురావాలి ఎందుకంటే పాలు పెరుగు అనేది లక్ష్మీప్రదం కాబట్టి సెవెంత్ పాయింట్ గుడ్లగూబ ఓవెల్ మనకి ఇంటి చుట్టుప్రక్కల కానీ మన ఇంటి ప్రాంగణాల్లో కానీ సో పదే పదే మనకి ఆ సౌండ్ అది ఒక రకమైన సౌండ్ అనేది చేస్తూ ఉంటుంది కదా అలాంటి సౌండ్లు కూడా మనకి వినిపిస్తూ ఉంటే మీరు మార్నింగ్ లేచినప్పుడు కానీ చాలా మంది ఆ సౌండ్లకి భయపడుతూ ఉంటారు శుభ సూచకంగానే భావించాలి మార్నింగ్ మనము అర్లీ మార్నింగ్ నిద్ర లేచినట్లయితే అలాంటి టైంలో కూడా మనకి అలాంటి సౌండ్స్ అనేది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది మార్నింగ్ లేవగానే ఆ సౌండ్లు వినిపిస్తే అది మనం శుభంగానే భావించవచ్చు సో అది కూడా మనకి తొందరలో లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అనే దానికి ఒక సంకేతం లాంటిది కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి చోట్ల సౌండ్లు అనేది చేస్తూ ఉంటుంది ఆ సౌండ్ అనేది లేదా మనకి కంటికి అది దూరం నుంచి కూడా కనిపించినా కూడా మనకి శుభంగానే భావించవచ్చు ఇక మన ఎయిత్ పాయింట్ మార్నింగ్ లేవగానే కరదర్శనం చేసుకుంటూ ఉంటాం కదా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే పార్వత్యాహ ప్రభాతే కరదర్శనం అని ప్రతి వ్యక్తికి చేతిలో ఎంతో కొంత ధనరేఖ అనేది ఉంటుంది అరచేతుల్లో ఆ ధనరేఖను మనము దర్శనం అనేది చేసుకోవాలి సో ఈ మంత్రాలన్నీ కూడా అమ్మవార్లని తలుచుకొని ముగ్గురమ్మలు కూడా మన చేతుల్లో ఉంటారని అందులోని అర్థం సో అలా అమ్మల్ని తలుచుకున్న తర్వాత మీ ధనరేఖల్ని మీరు దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇక అలాగే మనం నిద్ర లేవగానే కూడా ఏనుగులు లాంటివి ప్రతి ఇంట్లోనూ ఏనుగు బొమ్మలు అనేది తప్పనిసరిగా ఉండాలి కనిపించేలాగా నిద్ర లేచిన తర్వాత మనము మొదటగా ఇటువైపు రాగానే మనకి అవన్నీ కూడా కనిపించేలాగా అలాగే నెమిలి పించం కూడా పిల్లన గ్రోవీ ఉంటుంది కదా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా తెలివితేటలతో అన్ని కూడా డీల్ చేయగలుగుతాడో మనం మార్నింగ్ లేవగానే అలాగే నెమిలి పించం అలాగే పిల్లన గ్రోవీ అనేది మీరు నిద్రపోయే బెడ్రూమ్ లో కూడా ఒక గోడకి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు ఉన్న గోడకి కానీ వాటిని అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి మార్నింగ్ లేవగానే వాటిని చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రోచ్చారణ మనసులోనే జపం చేసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ వాటిని దర్శనం అనేది చేసుకోవాలి ప్రతిరోజు కూడా అది మనకి అందుబాటులో మనం కళ్ళు తెరవగానే కనిపించేలాంటి ప్లేస్ లో ఉంచుకున్నట్లయితే అదైతే చాలా శుభప్రదం కలియుగానికి సంబంధించిన వాటినన్నిటినీ కూడా ఎలా డీల్ చేయగలుగుతాడో
అలాంటి తెలివితేటలు మనకు ప్రసాదించాలని శ్రీకృష్ణ పరమాత్మని మనం వేడుకోవాలి. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంకా అరుణాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.